మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కుమారి ఆంటీ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఓ సన్సేషన్ ముఖ్యంగా హైదరాబాద్ లో బాగా ఫేమస్ ఆమె అందించే ఫుడ్ కోసం ఆమె దుకాణం వద్ద జనాలు క్యూ కడతారు అదే ఆమెకు చిక్కులు తెచ్చి ఓసారి షాప్ ఖాళీ చేయించడం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి దానిపై స్పందించడం మళ్ళీ దుకాణం తెరవడం జరిగాయి సేమ్ మన కుమారి ఆంటీ లానే ఢిల్లీలో ఓ వడాపావ్ అమ్ముతున్న యువతి ఫేమస్ అయింది అక్కడ కూడా ఇదే సీనే రిపీట్ అయింది ఢిల్లీలో వడాపావ్ చాలా ఫేమస్ అందులోనూ చంద్రిక గేర దీక్షిత్ చేసిన వడాపావ్ అంటే ఇంకా ఫేమస్ వడాపా గర్లుగా ఆమె మారిపోయారు ఆమె షాప్ వద్ద ప్రతిరోజు వందల మంది క్యూ కడతారు చంద్రికా ఫుడ్ స్టాల్ దగ్గర మీరు కూడా వడాపావ్ తినాలంటే గంటల సేపు వెయిట్ చేయాలి సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన చాలానే వీడియోలు ఉన్నాయి ఆమె వడాపావ్ అందించడంతో పాటు మన కుమారి ఆంటీ లాగే కస్టమర్స్ తో చలాకీగా మాట్లాడుతూ ఫుడ్ అందిస్తారు దీంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆమె వ్యాపారం నడుస్తోంది కానీ ఇంతలోనే ఆమె ఊహించని చిక్కుల్లో పడ్డారు సోషల్ మీడియాలో ఫేమ్ షాప్ వద్ద జనాలు రద్దీ ఇవే ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి షాప్ వద్దకు భారీగా కస్టమర్స్ రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని అధికారులు షాప్ క్లోజ్ చేయమన్నారు దీంతో ఆమె బోరున విలిపించారు వెక్కి వెక్కి ఏడ్చారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో బెడ్ కట్ చేస్తూ ఏడుస్తూ కనిపించారు చంద్రికా గేట్ దీక్షిత్ Ну మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫుడ్ స్టాల్ మూసివేయాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నట్లు చంద్రిక తెలిపారు గతంలో పర్మిషన్ కోసం ముప్పై వేలు చెల్లించాలని అధికారులు ఇంకా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లేదంటే బిజినెస్ క్లోజ్ చేయాలని బెదిరిస్తున్నారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు బిజినెస్ కోసం అధికారుల అనుమతి తీసుకోవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు బిజినెస్ చేయాలంటే సొంత స్థలం ఉండాలని మరికొందరు సలహాలు ఇస్తున్నారు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారని తెలిపాడు ఏదేమైనా సోషల్ మీడియా ఫేమస్ తో లాభాలతో నష్టాలను తెచ్చిపెడుతుంది అనడానికి ఇక్కడ కుమారి ఆంటీ అక్కడ వడాపావ్ గర్ల్ ఘటనే నిదర్శనం అయితే కుమారి ఆంటీ వివాదంపై ప్రభుత్వం స్పందించి సాయం చేసింది మరి వడపావ్ అమ్మాయి చంద్రికా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి